రుజువేడు ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కనిపెట్టుకుని ఉండక్కర్లేదని సిబ్బందిపై ఫైర్ అయ్యారు. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన త్వరలోనే ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను సందర్శిస్తానని చెప్పారు. ట్రిపుల్ ఐటీలోని విద్యార్థినుల హాస్టల్లోకి యువకుడు ప్రవేశించడంతో క్యాంపస్ లో కలకలం రేగింది. రోజంతా హాస్టల్ గదిలోనే ఉన్న యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Hey, Petra. Dorothy. అమ్మా మీరు ఈ పాపను పట్టుకోండి. నిర్మల గారు అమ్మా తాళం వేసి ఉంది మీరు రౌండ్కి వచ్చినప్పుడు కూడా అది చూస్తే కనిపిస్తుంది. రూమ్మేట్స్ ఏది మరి రూమ్మేట్స్ చెప్పాలి కదా మరి వాళ్ళకి కూడా తెలిస్తే అసలు లేడీస్ హాస్టల్ ఎందుకు వచ్చారు అబ్బాయి వాళ్ళకి వచ్చి మరి ఎలా వస్తున్నాడు ఎక్కడున్నాడు ఏ కిటికీ ఓపెన్ చేసాం ఇదంట అదే ఉమా ఈ కిటికీ అంటే విద్యార్థి హాస్టల్లోకి ప్రవేశించిన విద్యార్థి అదే క్యాంపస్ కు చెందినవాడని గుర్తించారు. అతను పియూసీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో క్యాంపస్ లో భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే అటు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భద్రతా ఏర్పాట్లు చూడకుండా వీడియో వైరల్ చేసిన సిబ్బందిపై చర్యలకు దిగడం ఏంటని పలువురు ఫైర్ అవుతున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పూర్ణ, ఓవర్ టు యు. రూపా, కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ భద్రతా డొల్లతనం ఒకసారి బయటపడిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల తరచూ కూడా జరుగుతున్న సంఘటన అందుకు నిదర్శనం. ఇటీవల అంటే ఈ నెల 13-14 తేదీలో ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో ఫెట్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సమయంలో మొత్తం కూడా విద్యార్థులు అటు బయట నుంచి వచ్చే విద్యార్థులు అలాగే లోపల కళాశాలల విద్యార్థులు కూడా మొత్తం కూడా పాల్పంచుకుంటారు. అయితే ఆ పాల్పంచుకున్న సమయంలో మొత్తం కూడా కొంతమంది విద్యార్థులు ఏదైతే లేడీస్ హాస్టల్ ఉందో ఆ లేడీస్ హాస్టల్కి పరిచయం మీద మొత్తం కూడా వాళ్ళు వెళ్ళటం జరిగింది. అయితే 16వ తేదీ నైట్ ఏదైతే హాస్టల్లోకి ఒక యువకుడు మొత్తం కూడా వెళ్ళటం జరిగింది. ఏదైతే ఆ రూమ్లో హాస్టల్లో ఉన్న రూమ్లో ఉన్న యువతి సమాచారం మేరకు ఎట్లా రావాలి ఏంటి అనే సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడు మొత్తం కూడా గ్రిల్స్ ఏదైతే హాస్టల్స్ ఉన్న గ్రిల్స్ మొత్తం తొలగించి లోపలికి ప్రవేశించడం జరిగింది. రాత్రి సుమారు 12 గంటలకి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తెల్లవారుజామున 10 గంటల వరకు కూడా కాలేజీలోనే ఉండటం జరిగింది. ఆ రూమ్లోనే ఏదైతే హాస్టల్ రూమ్లోనే ఆ యువకుడు అందరూ కూడా ఉంటుందో అదే హాస్టల్లో ఏదైతే ఆ రూమ్లో దాదాపు ఆ యువతితో పాటు ఇంకా మరో 4 యువతులు కూడా ఉన్నారని మనకి సమాచారం అవుతుంది. మొత్తం ఈ దీనికి సంబంధించి కాలేజీ మొత్తం కూడా సంచలనం కలిగింది. ఎందుకంటే మొత్తం భద్రతా ప్రమాణాలతో ఉండాల్సిన ఈ ట్రిపుల్ ఐటీ కాలేజీలో మొత్తం కూడా భద్రత మాత్రం అంతంత మాత్రంగానే ఉందని చెప్పి తరచూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు అలాగే పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం సార్, చెప్పండి, ఇక్కడ చూస్తే కనుక ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూ కానీ అవునండి, ఇక్కడ ట్రిపుల్ ఐటీ కూడా ఎప్పుడు కూడా వార్తలు నిలుస్తుంది. నిన్న జరిగిన సంఘటన ఎలా చూస్తారు? ఇవాళ ఏదైతే మారుమూల నుంచి వచ్చినా విద్యార్థులు మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నతమైన ర్యాంకులు తెచ్చుకొని వాళ్ళు చదువుకోలేక ప్రభుత్వం ఇచ్చే చేయూతతో ఇవాళ ఏదైతే ఉన్నత చదువులు చదువుకోవాలని ఇక్కడికి విద్యార్థులు ఆశపడి వస్తూ ఉన్నారో వాళ్ళ ఆశల్ని అడియాశలు చేసే విధంగా ఇక్కడ అధికారుల ప్రవర్తన కానీ పరిపాలన అధికారుల ప్రవర్తన కానీ తేటతెల్లంగా తెలుస్తూ ఉంది. ఇంతకుముందు నుంచి మనం చూసుకుంటా ఉన్నాం, ఈ ట్రిపుల్ ఐటీ ఏర్పడే దగ్గర నుంచి సంవత్సరానికి 2 లేదా 3 విద్యార్థులు చనిపోకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ చదువు చనిపోయే వ్యవస్థ మారిపోయి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఒక 2 నెలల క్రితమే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటూ తన మరణ వాంగ్మూలాన్ని ఒక చరవాణిలో బంధించి చేసిన కానీ అధికారులు స్పందించలేదు.
ఆ విద్యార్థి పైన ఏ విధమైన చర్యలు ఉన్నాయంటే ఇవాళ కూడా ప్రశ్నార్థమైంది. అదేవిధంగా మనం పక్కన గోళ్ళమ్మను చూసుకుంటే గోళ్ళ బొక్కలు పడి సరైన సెక్యూరిటీ లేకుండా పక్కన కండోమ్ ప్యాకెట్సు అదేవిధంగా పక్కన డ్రగ్స్ ప్యాకెట్లు కూడా దొరికినాయి, దానిపైన రాకుండా కవర్ చేశారు. అదేవిధంగా 2 నెలల క్రితం విద్యార్థులు గోడపై స్టెరాస్ మీద దొరికితే దాన్ని బయటికి రాకుండా కప్పుంచారు, దీన్ని కూడా కప్పు పుచ్చుదామని చెప్పేసి ఏదైతే 14-15 వారం రోజుల క్రితం జరిగిన సంఘటనే ఇవాళ కూడా వెలుగులోకి తీసుకురాకుండా జరిగిన సంఘటన అనేది సెక్యూరిటీ దగ్గర నుంచి పరిపాలనా అధికారుల దగ్గరకు వచ్చింది. అధికారులు అనేది ఆ విద్యార్థులపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటే మిగతా విద్యార్థులు ఆ వైపు వెళ్లకుండా ఉంటారనేది చర్యలు లేకుండా వాళ్ళని ఒక్కళ్ళనే సెక్యూరిటీ రూమ్లోకి పిలిచి వాళ్ళ తల్లిదండ్రులు రప్పించాము, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చాము కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేసాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ పంపిస్తే ఏ విధంగా మీరు దాన్ని కరెక్ట్ న్యాయం అనుకుంటా ఉన్నారు? ఇవాళ విద్యార్థులు బయటకు వెళ్ళిపోతే రేపు పొద్దుండే ఎర్మలు ఉన్న విద్యార్థులు కూడా మేము కూడా ఇదే పని చేస్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, ఏమవుతుంది ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం చదువుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి ఈ విధంగా ఈ అడ్డుకట్ట అనేది పడదు. కానీ ఇవాళ మీరు ఏ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా ఏదైతే విద్యార్థులు తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకొని మా పిల్లలకు ఒక భవిష్యత్తు ఉంది, ఈ 3AA అంటే ఒక ఉన్నత విద్యా సంస్థ, దీంట్లో చదివితే మా పిల్లలు ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారని తల్లిదండ్రులు ఆశపడి ఇక్కడ పంపిస్తూ ఉంటే మీరు ఇక్కడ విద్యార్థుల్ని అగమ్య మోక్షరంగా తయారు చేస్తూ ఇది విద్యల వాడగా ఉన్న నూజివేడిని ఒక శ్మశాన వాటికిలాగా మారుస్తూ ఇవాళకి వచ్చేపాటికి ఒక బూత్ బంగ్లాగా ఈ 3AAని మార్చే విధంగా మీరు ఈ విధమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా కానీ మీరు ఆ విద్యార్థులకి బుద్ధి వచ్చే విధంగా ఎనకమాలన్న విద్యార్థులు ఎవరో కూడా ఆ వైపు ఆ విధంగా చేయాలంటే భయపడే విధంగా మీరు ఒక తక్షణమే చర్య తీసుకోవాలి తప్ప మీరు వాళ్ళని ఏదో సస్పెండ్ చేశారని చెప్తే అది కుదరదు. కాబట్టి వాళ్ళ విద్యార్థి సంఘాలుగా దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఇప్పుడు ఈ ఒక్క సంఘటన బయటకు వచ్చింది. ఇట్లాంటి కొన్ని 200-300 సంఘటనలు కూడా ఈ విద్యా సంస్థలో జరిగినాయి అని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఎంక్వైరీ చేయాలి, ప్రక్షణమే మొత్తాన్ని కూడా దీని మీద ఎంక్వైరీ చేసి నిజాలు మొత్తాన్ని కూడా బయటికి రావాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ కృష్ణా జిల్లా సమితి తరఫున మేము ఈ 3AA యాజమాన్యాన్ని అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏదైతే సురేష్ ప్రభు గారు ఉన్నారో వారిని కూడా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేడం మీరు చెప్పండి, ఏదైతే 3AA అంటే ఒక ఉన్నతమైన విద్య మొత్తం అభ్యసిస్తానికి వస్తారు, తరచూ కూడా ఎటువంటి భద్రతా లోపాలు కనపడతా ఉన్నాయి, ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు చూసినప్పుడు కూడా ఇక్కడ మార్పులు మాత్రం రావట్లేదు, ఎందుకని అంటారు? ఇక్కడ కేవలం పిల్లలు మంచి మెరిట్ సాధించడం కోసం అనేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఇక్కడ చేర్పించడం అన్నది జరుగుతుంది. ఈ 3AAలో బాలికల హాస్టల్కి సరైన భద్రత లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేసి నా భావన. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్లే ఇప్పుడు ఒక అబ్బాయి అన్నది ఆ అమ్మాయి రూమ్లోకి ప్రవేశించడం అన్నది జరిగింది. అన్ని గంటల పాటు అక్కడ ఉన్నాడు అంటే మరి బయట సెక్యూరిటీ వాళ్ళు కానీ కేర్ టేకర్స్ కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇవన్నీ జరిగి ఉంటాయి. అంటే ప్రధానంగా చూస్తే మొత్తం కూడా చాలా సెక్యూరిటీ ఉంది, ఎవరైనా బయట వ్యక్తి లోపలికి వెళ్ళాలంటే చాలా తనిఖీరు, లేకపోతే లోపల ఎవరైనా తెలిసిన చెప్తే మళ్ళీ లోపలికి ప్రవేశిస్తారు, మళ్ళీ లోపల లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ఉండేది, మొత్తం వార్డెన్స్ ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు, ఇంతమంది ఉన్నా కూడా లోపలికి వెళ్ళగలుగుతున్నారు అంటే సెక్యూరిటీ సిబ్బంది కేర్ టేకర్స్ యొక్క వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందంటారా? నా ఉద్దేశం అయితే వాళ్ళ లోపం ఉండే ఉండొచ్చండి, ఎందుకంటే వాళ్ళు సరైన జాగ్రత్తలు సరైన చర్యలు తీసుకుంటే కనుక అలా ప్రవేశం అన్నది జరగకపోవచ్చు. అది అంటే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతాను కారణం ఏంటి? అంతమందిల కొంతమంది కూడా చనిపోయిన పరిస్థితి ఉంది, కొంతమంది టెరాస్ మీద కూడా ఇటీవల పైన ఉన్న సంఘటనలు కూడా కనపడుతుంది, ఇలాంటివి జరుగుతున్న కారణం ఏంటి? ఇవాళ రేపు ఇది చాలా సర్వసాధారణం అయిపోయిందండి. వాళ్ళకి సరైన అవగాహన అన్నది లేకపోవడం వల్ల పేరెంట్స్ కూడా మంచి ఒపీనియన్ తోటి వాళ్ళని ఇక్కడ చేర్పించడం జరుగుతోంది. వాళ్ళకి పిల్లలకి ఏంటంటే ఇక్కడ హాస్టల్లో సరైన వసతులు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉంటే కనుక వాళ్ళు ఆ యొక్క ఆలోచనలు చేయకుండా ఉండొచ్చు. సార్ మీరు చెప్పండి, పేరెంట్స్ కూడా మీ పిల్లలు కూడా ఇక్కడ ఉంటారు, మొత్తం ఇటువంటి భద్రతా లోపాలు తరచూ కూడా ఇక్కడ కనపడుతుంది, అసలు వీటిని అరికడటానికి ఎటువంటి విధానాలు ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? సార్ ఇప్పుడు నూజివీడు అనేసరికి చారిత్రాత్మకంగా ఎంతో గొప్ప పట్టణంగా మనం చెప్పవచ్చండి, చరిత్రను కనుక తిరగేస్తే. అయితే ఇక్కడ విద్యల వాడగా విజయవాడ కంటే కూడా ముందుగా నూజివీడిని చెప్పాలండి. విజయవాడలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ కూడా నూజివీడు జమీలు మాత్రమే కట్టి అక్కడికి విద్యని ప్రమోట్ చేయడం జరిగిందండి. అయితే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిభ గల విద్యార్థుల్లో
నైపుణ్యత సాధిస్తూ సాంకేతిక విద్యని అందించాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఇక్కడ ట్రిపుల్ఐటీ క్యాంపస్ని స్టార్ట్ చేశారండి. ఇక్కడ వీళ్ళందరికీ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంలో కూడా వైఎస్ఆర్ జీవించున్న కాలంలో 2-3 దఫాలుగా రావడం జరిగింది. ఆ రోజు చాలా పటిష్టమైనటువంటి చర్యలు కొనసాగుతూ ఉండేయండి. ఈరోజు ఇక్కడ ఛాన్సలర్గా చేస్తున్నటువంటి కేసీ రెడ్డి గారు ఆ రోజున హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా కూడా చేశారండి. ఆ రోజు ప్రధానంగా ఇటీవల జరుగుతున్న ఘటనలన్నిటి కూడా చూస్తానికి భద్రతా లోపం కారణం అంటారా, లేకపోతే లోపల ఏమన్నా వైఫల్యం అంటారా, అధికారుల వైఫల్యం అంటారా? ఖచ్చితంగా ఇది అధికారుల వైఫల్యము, భద్రతా లోపాలు కానీ చెప్పొచ్చండి. ఉన్నటువంటి శాఖల్లో ఒకళ్ళకి ఒకళ్ళకి కూడా సమన్వయ లోపం జరగబట్టి మాత్రం ఇదంతా జరుగుతూ ఉన్నదని మేము అనుమానిస్తున్నాము. 11 గంటల పాటు ఒక జంటు గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళిపోయి ఉంటే గమనించలేనటువంటి స్థితిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న ట్రిపుల్ఐటీలో జరిగితే రేపు పొద్దున పేరెంట్స్ భవిష్యత్తులో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ స్టూడెంట్స్గా చేర్చాలి అంటే అనుమానించే పరిస్థితులు ఉన్నాయండి. లక్ష్యాలు పూర్తిగా దెబ్బతిని భవిష్యత్తులో గర్ల్స్ స్టూడెంట్స్ పర్సంటేజ్ తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదండి. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా గర్ల్స్ స్టూడెంట్స్ని పెంచాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తుంటే ఇక్కడ ఈ భద్రతా లోపాల వల్ల ఆ లక్ష్యాలన్నీ నీరు గారిపోయేటువంటి ప్రమాదం ఉందండి. మా నూజివీడుని ఎప్పటికైనా సరే అత్యున్నత శిఖరంలో నిలబెట్టాలి అంటే ఇటువంటి చౌకబారు పద్ధతులకి లొంగిపోకుండా అన్ని శాఖల్ని సమన్వయపరుస్తూ పటిష్టమైనటువంటి చర్యలు చేపడితే ఖచ్చితంగా నూజివీడు అత్యున్నతమైన స్థితిలో ఉంటుందని నూజివీడు వాసులుగా మేము నమ్ముతున్నాం. అంటే 1-2 ఘటనలు కాదు, తరచూ కూడా ఇటువంటి ఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే టెరాస్ మీద కూడా ఒక ఇద్దరు యువకులు ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక 1 ఏడాది క్రితం ఒకళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకని కేవలం హాస్టల్స్లోనే ఇటువంటి ఘటనలు జరుగుతాయి ప్రధాన కారణం ఏంటి? అంటే ఏమీ లేదు సార్, ఇప్పుడు ఎటువంటి సంఘటన జరిగినప్పటికీ ఆ ఉన్న 2-3 స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేయటం, చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వటం, పంపించేసేయటం ఇలాంటివి జరుగుతూ ఉండబట్టి మాత్రమే, దాంతోపాటుగా మేము చెప్పాలి అనుకుంటే కనుక ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ మరొకటి కానీ మా ఇటీవల జరిగినటువంటి ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఇక్కడికి రావటం కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల సోషల్ మీడియా ప్రభావం కూడా పూర్తిగా ఉందని చెప్పాలండి. పూర్తిగా సిబ్బంది వైఫల్యం అనే మాత్రమే కాదు, బయట వీళ్ళకున్నటువంటి పరిచయాలు కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, ఇవన్నీ ఈ రోజున జరుగుతున్నాయి అనేది మా భావన సార్. ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే ట్రిపుల్ఐటీ జరిగిన ఘటన మొత్తం కూడా తీవ్ర స్థాయిలో మొత్తం కూడా అందరూ ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో అధ్యాపకులు మొత్తం కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరిగిన ఘటన మీద వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు దానికి సంబంధించిన ఘటనకు సంబంధం ఉన్న ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే విద్యార్థిని, అలాగే విద్యార్థిని కూడా ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన ఘటన మీద మరికొద్దిసేపట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మొత్తం జరిగిన ఘటన మీద వివరణ ఇచ్చే అవకాశం ఉంది. పోర్టల్ హైదరాబాద్ స్టూడియో.